వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ దిస్ ఇస్ సతీష్ టీడీపీ బీజేపీ మధ్య మళ్లీ పొత్తు పడవనుందా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెనుక అసలు టార్గెట్ పొత్తులేనా ఏపీలో పొత్తులపై సమదూరం పాటించాలన్న ఆలోచనకు వచ్చిన బీజేపీ మనసు మారిందా గతంలో నాలుగు సార్లు పొత్తు పెట్టుకుని విడిపోయిన బీజేపీ టీడీపీ మళ్లీ జట్టు కడితే ఏపీలో రాజకీయంగా ఏం జరగబోతోంది ఓ జాతీయ పార్టీతో అధికారికంగా మరో జాతీయ పార్టీతో అనధికారికంగా టీడీపీ పొత్తు ఉంటుందంటూ ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానమిస్తూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి అంటే టీడీపీ బీజేపీ పొత్తుపై సీఎం జగన్కు కూడా సంకేతాలు ఉన్నట్లేనా అసెంబ్లీ ఎన్నికల వేళ తాజా రాజకీయ పరిణామాలు టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీనిపై ప్రైమ్ టైమ్ డిబేట్లో ఇన్డెప్త్ ఎనాలిసిస్ మనం చూడబోతున్నాం ఓవరాల్గా ఈ పొత్తు కుదిరితే ఆంధ్రప్రదేశ్లో ఏం జరగచ్చు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా నేను మీకు ఈరోజు వివరించబోతున్నాను ముందుగా ఈ పొత్తు వెనుక పరమార్థం ఏంటి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం టీడీపీ చంద్రబాబుతో ఎన్నాళ్ళుగా ఉన్న రాజకీయ వైరానికి తెర ఈ మాట ఎందుకు చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తు కుదుర్చుకున్నాయి రాష్ట్ర విభజన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే వాతావరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో నాకు ఓటేస్తే కేంద్రంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన పనులు కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఖచ్చితంగా కృషి చేస్తానంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రజలు ఆ తరహా విశ్వాసం ఉంచటం అనేది ఆ రోజు అధికారంలో రావడానికి కారణమైంది రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితిని మీకు ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ముగ్గురు పొత్తు కుదుర్చుకున్నారు బట్ ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు మళ్ళీ ఇప్పుడు కూడా టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి అదే జనసేన భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తులో ఉంది అంటే సేమ్ కాంబినేషన్ రిపీట్ అయ్యే వాతావరణం అప్పటికి అప్పటికిప్పుడు తేడా ఏంటంటే ఒకవేళ జన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తు కుదుర్చుకుంటే ఇదే కాంబినేషన్ రిపీట్ అయితే దీనిపై రెండు రెండు రోజులు మనకు స్పష్టత రాబోతుంది జనసేన కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండడం అనేది కొంత డిఫరెంట్గా కనిపించే అంశం అదొక్కటే కాకుండా మరి టీడీపీ భారతీయ జనతా పార్టీ పొత్తు అంటే రెండు వేల పద్నాలుగులో కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే అటు ఎన్డీఏ సర్కార్ వాజ్పేయి అప్పుడు ప్రధానిగా ఉన్న ఎన్డీఏ సర్కారుకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి బయట నుంచి మద్దతు ఇచ్చారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏర్పడిన ప్రభుత్వం కేవలం పదమూడు నెలల ఉండి పడిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అప్పుడు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ కుదుర్చుకుంది అప్పుడు ఏర్పడిన ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కి సంబంధించి టీడీపీ భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసే కరెక్ట్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలకు ముందు కార్గిల్ వార్ చోటు చేసుకోవటం దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వడం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కూడా కలిసి వచ్చింది ఏదేమైతేనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి నలభై రెండు ఎంపీ స్థానాలుంటే ముప్పై ఆరు ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ టీడీపీ కూటమికి దక్కాయి అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇరవై తొమ్మిది ఎంపీలు అలాగే భారతీయ జనతా పార్టీకి ఏడుగురు ఎంపీలు గెలుచుకున్న చరిత్ర అంటే నలభై రెండులో ముప్పై ఆరు మంది ఎంపీలతో ఆంధ్రప్రదేశ్ ఒక మేజర్ పోర్షన్ని ఆ రోజు ఎన్డీఏలో సాధించుకోగలిగింది ఒక రకంగా నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ తర్వాత అత్యధిక సీట్లు గెలుచుకున్న అలియన్స్ పార్టీ తెలుగుదేశం పార్టీగే ఆ నేపథ్యంలోనే ఎన్డీఏ కన్వీనర్గా కూడా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు ఒక రకంగా చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్లో వ్యవహరించారు చక్రం తిప్పారు అనేది ఇప్పటికీ చాలామంది చెప్పుకుంటారు ఆ తర్వాత రెండు వేల నాలుగులోనూ మళ్ళీ భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తులోనే వెళ్ళాయి అయితే అలిపిరి ఘటన జరగడం కొంత ముందుగానే ఎన్నికలు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేయటం అటు ఎన్డీఏ కన్వీనర్గా కీలక పాత్ర పోషించి అత్యంత నమ్మకంగా పార్టీ అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నడవడికకి సహకరించారన్న ఒక పాజిటివ్ దృక్పథం ఒక పాజిటివ్ అభిప్రాయం చంద్రబాబు నాయుడుపై అప్పుడున్న వాజ్పేయి కానీ అప్పుడున్న నేతలకు ఉండడం వీటన్నిటి నేపథ్యంలో రెండు వేల నాలుగులో అటు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలకు వెళ్ళింది మిగతా ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యం తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు క్రమంగా బీజేపీకి దూరం అయిపోయారు కరెక్ట్గా మళ్ళీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అంటే కరెక్ట్గా రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు అంటే పదేళ్ళ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు బీజేపీతో జతకట్టిన పరిస్థితి మనం చూసాం అయితే కంటిన్యూ అయ్యారా అవ్వలేదు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ బయటకు వచ్చేశారు ప్రత్యేక హోదాకు సంబంధించి అప్పుడు ఒక అంశం తలెత్తడం ప్రత్యేక హోదా కాదు పద్నాలుగు ఆర్థిక సంఘం కుదరదంటుంది కాబట్టి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవటం ఈ నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కావాలంటే అప్పుడున్న ఆరుగురు ఎంపీలు రాజీనామా చేయడంతో కొంత రాజకీయంగా ఇది నాకు ప్రతికూలంగా మారచ్చు మొదటికే ఎసరు రావచ్చు అసలుకే ఎసరు రావచ్చు అన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు తిరిగి ఎండయ్య నుంచి బయటకు వచ్చిన పరిస్థితి మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఒకవేళ పొత్తులు కుదిరితే మళ్ళీ కరెక్ట్గా పదేళ్ళకి పొత్తులు కుదిరినట్టు అంటే రెండు వేల నాలుగులో విడిపోయిన పొత్తు రెండు వేల పద్నాలుగులో కుదిరింది రెండు వేల పద్నాలుగులో పొత్తు కుదుర్చుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో బయట వచ్చిన మళ్ళీ పదివేల తర్వాత తిరిగి పొత్తు కుదురుతున్న పరిస్థితి కనిపించిపోతుంది ఒక రకంగా నాలుగు సార్లు భారతీయ జనతా పార్టీతో తొంభై ఎనిమిదిలో పొత్తు కుదుర్చుకున్నారు తొంభై తొమ్మిదిలో కలిసి ఎన్నికలకు వెళ్ళారు రెండు వేల నాలుగులో వెళ్ళారు రెండు వేల పద్నాలుగులో వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ విడిపోయారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు పొత్తు కుదిరితే మాత్రం ఇది ఐదోసారి భారతీయ జనతా పార్టీ టీడీపీ మధ్య రాజకీయ లెక్కల ప్రకారం పొత్తు కుదిరినట్టుగా మనం చెప్పుకోవాలి నెక్స్ట్ ఇక బీజేపీతో కలిసి పోరాడుతున్న బీజే బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలన్న జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రయత్నాల ఫలితం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది ఇప్పుడున్న పార్టీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఎన్డీఏ భాగస్వామి పక్ష పార్టీగా ఉన్న ఏకైక పార్టీ జనసేన మాత్రమే అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న జనసేన చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళటం ఆయన్ని పరామర్శించి బయటకు వచ్చిన వెంటనే జైలు బయట సాక్షిగానే ఆయన డైరెక్ట్గా పొత్తు ప్రకటించారు అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా మాతో కలిసి వస్తుంది రావాలి వస్తుందన్న నమ్మకం నాకు ఉంది అంటూ ఆయన ఆ రోజు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు చాలా సందర్భాల్లో దీన్ని ఇన్సిస్ట్ చేస్తూ వచ్చారు బట్ అదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా మనం చూసాం పురంధరేశ్వరి జనసేన మాతో పొత్తులో ఉంది మీ ఇద్దరం పొత్తులో ఉన్నామని చెప్పడం అలాగే పవన్ కళ్యాణ్ కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నామని చెప్పడం అదొక అంశం అయితే మధ్యలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి కొంత సమదూరం పాటించాలన్న ఆలోచనకు వచ్చినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలి అన్న ఒత్తిడి తెచ్చారన్న చర్చ ఒకవైపు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది అంటే అటు తెలుగుదేశం పార్టీతో నేను పొత్తు కుదుర్చుకున్నాను మీరు ఖచ్చితంగా కలిసి వస్తారన్న అభిప్రాయంతోనే నేను పొత్తు కుదుర్చుకున్నాను ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీగా నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నా యొక్క అపీల్ను కూడా మీరు గమనంలోకి తీసుకోవాలి మన్నించాలి అన్న ధోరణిలో పవన్ కళ్యాణ్ కూడా చాలా రోజుల నుంచి అటు టీడీపీ జనసేన పొత్తు కుదరాలన్న ఆలోచనలు దిశగానే భారతీయ జనతా పార్టీ అధిష్టానంపై కూడా కొంత ఒత్తిడి తెస్తున్న వాతావరణం ఈ విధంగా చూసుకున్నప్పుడు బీజేపీతో కలిసి ఎన్నికలకి వెళ్ళాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ప్రయత్నాలకు ఒక ఫలితం దక్కినట్టుగా మనం చెప్పుకోవాలి ఇక మూడో పాయింట్ పొత్తు కోసం పోరాడుతున్న బీజేపీ నేతలు పురంధరేశ్వరి సుజనా చౌదరి సీఎం రమేష్ వంటి నేతలకు ఊపు ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే పురంధరేశ్వరి మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుతం బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు అలాగే సుజనా చౌదరి కూడా మాజీ కేంద్ర మంత్రి సీఎం రమేష్ కీలక నేత ఆయన కూడా ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది ఈయన ఈ అటు సుజనా చౌదరి సీఎం రమేష్ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నిక తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ ఈ ముగ్గురు నేతలతో పాటు చాలామంది నేతలకు రాజకీయ అస్తిత్వంపై ఒక భరోసా లేని వాతావరణం ఒకవేళ పొత్తు లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేస్తే ఒంటరిగా పోటీ చేసి సీట్లు సాధించుకోలేని పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంది ఆ విషయం ఇక్కడ ఉన్న రాష్ట్ర నేతలకి తెలుసు కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు కూడా తెలుసు గత ఎన్నికల్లో ఏ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు వచ్చాయో మనం వేరుగా చెప్పనక్కర్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ఆ కూటమితో చేతులు కలిపితే అటు ఎంపీల పరంగా కొంత భారతీయ జనతా పార్టీ అటు సాధించుకోవచ్చు శాసనసభలో కూడా అడుగు పెట్టచ్చు ఆ విధంగా రాజకీయంగా ఇప్పుడు పురంధరేశ్వరి సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి నేతల అస్తిత్వానికి కూడా ఎలాంటి డోకా ఉండదు అన్న ఒక అంచనా కూడా కొందరు నేతల్లో ఉంది అందుకే ఆంధ్రప్రదేశ్ చెందిన బీజేపీ నేతల్లో పొత్తుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఖచ్చితంగా టీడీపీతో వెళ్ళాలని ఒక వర్గం లేదు ఇండివిజువల్గా వెళ్ళాలన్నది మరో వర్గం సమదూరం పాటించాలన్నది మూడో వర్గం కానీ పురంధరేశ్వరి కానీ సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి నేతలు ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమితో పొత్తులో వెళ్ళటం వల్ల భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కూడా ఆంధ్రప్రదేశ్లో బాగుంటుంది ఎప్పటికైతే అటు లోక్సభలో ప్రాతినిధ్యం వస్తుంది అలాగే అసెంబ్లీలో కూడా ప్రాతినిధ్యం దక్కుతుంది ఇక్కడ ఎంపీ సీట్లు గెలుచుకోవడం వల్ల రేపొద్దున్న ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏకు చెప్పుకోదగ్గ ఎంపీ సీట్లు కూడా ఉంటాయి అలియన్స్కు అన్నది ముందు నుంచి వాళ్ళు చేస్తున్న వాదన ఒక రకంగా వాళ్ళ అలాంటి నేతలకు ఈ పొత్తు కుదిరితే మాత్రం ఒక రాజకీయంగా ఒక ఊపినిచ్చే అంశమే నెక్స్ట్ ఎన్నికలు ఫేరుగా జరిగే ఛాన్స్ ఈ విషయం సంబంధించి ఎందుకు ఈ అంశం కూడా పొత్తు వెనక పరమార్థంగా చెప్పుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికలు సదావగా సాగే పరిస్థితి లేదు అన్న అంచనాలో అటు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు ఉన్నాయి తిరుపతి ఉప ఎన్నికలు కానీ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత అవకతవకలు జరిగాయి ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని తెలుగుదేశం పార్టీ ఈసీని కలవటం కంప్లైంట్లు చేయటం ఈసీ బృందం రావటం అలాగే మనకు తెలుసు అటు పరుచూరులో కానీ అనంతపురం జిల్లా ఉరవకొండలో కొంత ఎన్నికల సిబ్బందిని ఈసీ వేటు వేయటం ఇలాంటి కొన్ని పరిణామాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ఫెయిర్గా జరుగుతాయా జరగవా అన్న ఒక రకమైన అనుమానం భయం కూడా టీడీపీ జనసేనలో ఎక్కువగా ఉంది ఎందుకంటే అటు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా సజావుగా జరిగే వాతావరణం ఉన్నా కొంత అధికార పార్టీ ఆల్రెడీ పవర్లో ఉన్న పార్టీ కాబట్టి కొంత ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటుంది వైసీపీ అన్న ఒక ఆలోచన ఒక రకమైన అంచనా టీడీపీ జనసేనకు ఉన్నాయి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సహాయం కనుక దక్కితే భారతీయ జనతా పార్టీ అలియన్స్లోకి వస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అటు కేంద్ర బలగాల సహకారంతో పాటు ఎన్నికల కమిషన్ కానీ ఇంకా మిగతా వ్యవస్థల్లో సహకారం అంటే సదావుగా ఎన్నికలు సాగేందుకు ఒక రకమైన ప్రాతిపదిక ఏర్పడుతుంది దాని ద్వారా ఫ్రీ ఫ్రీగా మనం పోల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఎన్నికలు కూడా ఫెయిర్గా అవుతాయన్న ఒక అభిప్రాయం కూడా మనం దీని వెనక ఒక కారణంగా చూడొచ్చు ఇక పొత్తు కుదిరితే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు అది చర్చిద్దాం ఇప్పుడు పొత్తు కుదిరితే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటంలో భారతీయ జనతా పార్టీ వస్తే కొత్తగా వనగోయే ప్రయోజనాలు ఏంటి ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండొచ్చు ఇప్పుడు మనం చర్చిద్దాం దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా ఉన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది కొద్ది నెలల కిందటి వరకు అటు నార్త్లో కానీ కొంత కొన్ని రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కొంత ప్రతికూలత ఎదురైనప్పటికీ అటు ఈ మధ్యకాలంలో అయోధ్య రామాలయ నిర్మాణం కంప్లీట్ చేయటం దానితో రాష్ట్ర అటు దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ వైప్ని మోడీ క్రియేట్ చేసుకోగలిగారు అలాగే నార్త్లో ఎక్కడైతే సీట్లు తగ్గే వాతావరణం ఉందని భారతీయ జనతా పార్టీ భయపడుతుందో ఈ అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాత అది ఒక పాజిటివ్ ఓటుగా మారబోతోంది ఇది ఒక కీలకమైన ఫ్యాక్టర్గా పనిచేయబోతుందని అంచనాకు కమల్నాథ్లు వచ్చేశారు మనం చూసాం మూడు వందల డెబ్బై సీట్లు మాకు వస్తాయని లోక్సభలో స్వయాన ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన నేపథ్యం మూడోసారి కూడా మేమే రాబోతున్నామని చాలా ఆత్మవిశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి ఒకవైపు చూసాం అందులోనూ గట్టిగా పోటీ ఇస్తుంది అన్న అంచనాలో ఉన్న ఇండియా కూటమికి సంబంధించి ప్రధానమైన భాగస్వామిగా ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ ఈ మధ్యన ఎన్డీఏలోకి రావడం అనేది మనం చూసాం దీంతో పాటు అటు ఇండియా కూటమిలో లొకలొకలు కూడా రేపొద్దున ఇండియా కూటమి ఎన్నికల వరకు ఇదే స్థితిలో ఉంటుందా లేదా అన్న అనుమానం కలిగించేలా ఉండటం ఒకవైపు జోడో యాత్ర చేస్తున్న న్యాయయాత్ర చేస్తున్నా మోడీకి ఇంకా ధీటుగా పోటీ ఇచ్చే స్థాయికి రాహుల్ రాలేదన్న ఒక రకమైన రాజకీయమైన అభిప్రాయం ఇవన్నీ చూస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ అయిపోయింది అన్నది కొంత జరుగుతున్న చర్చ ఒకవేళ పొత్తు కుదిరితే మాత్రం ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనుకూలంగా మారచ్చు అనేది అటు అటు టీడీపీ జనసేన అంచనా ఇది ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కూడా ఖచ్చితంగా పనిచేసే అవకాశం ఉంది నెక్స్ట్ పోల్ మేనేజ్మెంట్లో వైసీపీని ధీటుగా ఎదుర్కోగల నైతిక బలం ఎన్నికలు అంతా ఒక ఎత్తు అయితే ఎన్నికలకు సంబంధించి పోల్ మేనేజ్మెంట్ అనేది ఎత్తు అనేది చాలా కీలకమైంది ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా అధికార పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి ఉంటుంది అటు అర్ధబలం అంగబలం పరంగా వైసీపీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుందని అంచనా టీడీపీకి జనసేన కూడా ఉంది ఒకవేళ భారతీయ జనతా పార్టీ సహాయం కనుక ఉంటే భారతీయ జనతా పార్టీ పొత్తులో కనుక ఉంటే పోల్ మేనేజ్మెంట్ను కొంత ఈజీగా చేసుకోవచ్చు దాని ద్వారా ఫలితాలని సానుకూలంగా సాధించుకోవచ్చు అన్న అంచనా నెక్స్ట్ బీజేపీ మద్దతుతో రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక కృషి చేయగలమన్న భరోసా ఎందుకంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కరుణ ఖచ్చితంగా రాష్ట్రాలపైన ఉండాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేనతో ఒకవేళ బీజేపీ కనుక వచ్చి కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మకంగా కృషి చేయగలం కొంత నిధులు తెప్పించుకోగలం అలాగే ఇచ్చిన హామీలకు కొంత కేంద్రం అండ కూడా దొరుకుతుంది అన్న ఒక భరోసా కల్పించడం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చగలం కేంద్రం అండ కూడా ఉంటుంది బీజేపీ కేంద్రంలో వచ్చేది బీజేపీ కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ఖచ్చితంగా బాటలు వేస్తామని టీడీపీ జనసేన బలంగా చెప్పుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది నెక్స్ట్ జగన్ను ఏకాకిని చేయగలగామన్న సంతృప్తి ఇక్కడ ఎప్పటి నుంచో కూడా జగన్మోహన్ రెడ్డి నేను మేము ఒంటరిగానే వెళ్తున్నాము నన్ను ఓడించడానికే వీళ్ళందరూ సమూహంగా వస్తున్నారంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యం ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలోనూ అధికారికంగా ఒక జాతీయ పార్టీతో అనాధికారంగా మరో జాతీయ పార్టీతో చంద్రబాబు నాయుడు పొత్తు కుదుర్చుకుంటున్నారు నన్ను ఓడించడానికి వీళ్ళందరూ కలుస్తున్నారంటూ మరోసారి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నారు అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో నూట యాభై ఎంపీ సీట్ ఎమ్మెల్యే సీట్లు అలాగే ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలుచుకొని చాలా బలంగా ఉన్న పరిస్థితి అంటే ఒక రకంగా చాలా స్ట్రాంగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదన్నది వాస్తవం అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ కానీ కాదు ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి అంటే ఒక వ్యవస్థగా చాలా బలంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు చాలా బలవంతమైన నేతగా ఉన్నారు బలం ఉంది బలంగా ఉన్నదన్న అంచనా అటు టీడీపీ జనసేనకు ఉన్నాయి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తోడైతే కొంత అదనపు బలం చేకూరుతుంది ఒక మానసిక స్థైర్యం కలుగుతుంది ఈ నేపథ్యంలో జగన్ని ఏకాగీ చేసి పైచేయి సాధించవచ్చు అన్న ఒక అభిప్రాయం నెక్స్ట్ పొత్తు కుదిరితే ప్రయోజనాలు ఎంత ఉన్నాయో కొన్ని చిక్కులు కూడా ఎదురయ్యే ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు ప్లేట్ ఫిరాయిస్తారన్న వైసీపీ వాదనకు బలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదే 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 చంద్రబాబును ఉద్దేశించి చేసే వ్యాఖ్య ఏంటి చంద్రబాబు నాయుడు పచ్చే అవకాశవాది సొంత మామనే వెన్నుపోటు పడిచి పార్టీలు లాక్కున్నారు ఎప్పటికప్పుడు ఫ్లైట్ ఫిరాయించేస్తారు ఏ ఎండగా ఆ గొడుగు అన్నట్టుగా వ్యవహరిస్తారు అన్నది చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావించేది గతంలో ప్రత్యేక హోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు తర్వాత మన ప్రత్యేక ప్యాకేజీ కూడా సాధించలేకపోయారు ఇలాంటి అంశాలని పదే 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో గతంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు నుంచి బయటకు వచ్చి మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పొత్తు కూర్చుకున్న నేపథ్యంలో చూసారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఓడిపోతున్నాం భయంతో ఈ పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ మారిపోయారు ఎప్పటికప్పుడు ఆయనకు ఒక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో స్థిమితంగా ఆయన స్టడీగా ఉండరు అన్న ఒక వాదనని బలంగా వైసీపీ జనంలోకి తీసుకువెళ్ళటానికి ఇది ఖచ్చితంగా ఒక అవకాశంగా మారుతుంది నెక్స్ట్ మైనార్టీలు ఎలా స్పందిస్తారన్నది అంశం ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పుకోవాలంటే మైనార్టీస్ అంటే ఇక్కడ క్రిస్టియన్ మైనార్టీసు అలాగే ముస్లిం మైనార్టీసు మణిపూర్ సంఘటనల తర్వాత దేశవ్యాప్తంగా కొంత క్రిస్టియన్ మైనార్టీలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారన్నది ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలు ఆ ఫలితాల తర్వాత వచ్చిన ఒక రకమైన విశ్లేషణ అలాగే ముస్లిం మైనార్టీలకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ కొంత వ్యతిరేకంగా ఉన్నారన్నది ఈ మధ్యకాలంలో జరిగిన కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో మనం చూసాం ఒకవేళ భారతీయ జనతా పార్టీతో టీడీపీ జనసేన కూటమి పొత్తు కుదుర్చుకుంటే మైనార్టీలు ఎలా స్పందిస్తారన్నది అత్యంత కీలకమైన అంశమే ఇప్పటికే మైనార్టీలు కానీ అలాగే క్రిస్టియన్ మైనార్టీలు ఎస్సీఎస్టీలకు సంబంధించి మెజార్టీ ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత మైనార్టీ ఓటు బ్యాంకులు చీలికొస్తోంది ఎస్ఏఎస్టీలో కూడా కొంత ఆలోచన మొదలైందన్నది తెలుగుదేశం పార్టీ అంచనా ఒకవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తులో వెళ్తే కొంత చీలికొచ్చిన మైనార్టీ వర్గం మద్దతు ఇస్తుందా ఇవ్వదన్నది డౌటే ఇది ఒక రకంగా ఒక చిక్కు లాంటిదా ఒక ప్రతికూలత లాంటిదే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిగా ఆ ఓట్లు వెళితే అది జగన్మోహన్ రెడ్డి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్న ఒక రకమైన సమస్య తలెత్తవచ్చు నెక్స్ట్ జనసేన బీజేపీ నుంచి భవిష్యత్తులో ఎదురయ్యే ఒత్తిడి ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన ఒంటరిగా ఉన్నారు ఆయనకి ఆయన ఏదైనా పార్టీకి కేంద్రంలో మద్దతు ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఆయన ఒక్కరే బా హోల్ అండ్ సోల్ కాబట్టి డెసిషన్స్ తీసుకోవచ్చు ఏ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో లేదు కానీ ఒకవేళ పొత్తు కుదుర్చుకుంటే పొత్తు ధర్మం పాటించాలి ఖచ్చితంగా ఈ నేపథ్యంలో ఒకనొక సందర్భంలో కేంద్రంలోని ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చంద్రబాబు నాయుడుకు నచ్చకపోయినా కొంత వాటిని అడ్మిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ లేదంటే టీడీపీ జనసేన అలయన్స్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే కొన్నిసార్లు బీజేపీ డిఫర్ అవ్వచ్చు ఇలాంటి సమస్యలు ఉంటాయి అలాగే జనసేన నుంచి కూడా కొంత చిక్కులు ఇదే నేపథ్యంలో ఉండొచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో పొత్తు కుదుర్చుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం పైన నారా లోకేష్ పైన అప్పుడున్న మంత్రుల పైన ఏ స్థాయిలో మాట్లాడారో మనం చూసాం అలాంటి పరిస్థితులు మళ్ళీ ఎదురు కావని మనం చెప్పలేం ఎందుకంటే ఈ పొత్తుల్లో భాగంగా అంతా సవ్యంగా జరుగుతుందన్న వాతావరణం కొన్నిసార్లు ఉండదు కొన్ని నిర్ణయాల నేపథ్యంలో విడిపోతారు కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించి కలుస్తారు ఇలాంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి జనసేన బీజేపీ నుంచి భవిష్యత్తులో కొంత ఈ ఈ నేపథ్యంలో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఇదే అత్యంత కీలకమైంది పొత్తు కుదిరితే కొత్త చిక్కుల్లో అత్యంత కీలకమైంది ఇది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై బీజేపీకున్న విమర్శలకు సమాధానం ఖచ్చితంగా టీడీపీ జనసేన చెప్పాలి ఒకవేళ పొత్తు వార్తలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు ఎల్లుండి పొత్తులపై చర్చలు ఉన్నాయంటున్నారు పొత్తు కుదురుంది అంటూ అధికారిక ప్రకటన వస్తే మాత్రం వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిగతా పార్టీలన్నీ ఖచ్చితంగా వేలెత్తి చూపించే అంశాలు ఇవే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పారు దానికి గతంలో చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు దానివల్ల ప్రత్యేక హోదా రాలేదు మళ్ళీ ఏ మొఖం పెట్టుకుని చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపాడని ఇదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు అందరూ లేవనెత్తుతారు అలాగే విభజన హామీలు నెరవేర్చిన హామీలు పోలవరంకు సంబంధించి సవరించిన అంచనా వేయాన్ని ఇంకా ఇవ్వలేదు వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ ఇవ్వలేదు కేంద్ర సంస్థలకు సంబంధించి అరకోరంగానే నిధులు కేటాయిస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తాయి అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కడప ఉక్కి ఫ్యాక్టరీ ఏమైపోయింది ఇలాంటి అన్ని అంశాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు మిగతా పార్టీలన్నీ కూడా లేవనెత్తుతాయి వాటికి టీడీపీ జనసేన సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఇదొక చిక్కు అంటే ఈ విధంగా చూసినప్పుడు టీడీపీ జనసేన కూటమితో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని వెనుక ఉద్దేశాలు ఒక రకంగా ఉంటాయి ప్రయోజనాలు ఒక రకంగా ఉంటాయి చిక్కులు మరొక రకంగా ఉంటాయి వీటన్నిటికి సంబంధించి ఏం జరగబోతుంది ఎలా ఈ మూడు పార్టీలు జీల్ చేయకపోతున్నాయి పొత్తు కుదిరితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి